సార్, వెల్కమ్. ఎస్ గుడ్ వంశీ గారు, ఈరోజు మనం ప్రధానంగా చర్చించబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సిన్ కోసం అనేటటువంటిది తొక్కిసలాట జరుగుతుంది. అక్కడ అంటే వ్యాక్సిన్ కోసం వెళ్ళి కోవిడ్ అంటించుకొని వస్తున్నటువంటి కేసులు చాలా వరకు ఉన్నాయి. వ్యాక్సిన్కు మరియు దీని కోవిడ్ టెస్టులకు ఒకటే దగ్గర టెస్టులు నిర్వహించడం అనేటటువంటిది కూడా కోవిడ్ వ్యాప్తికి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. దీనిపైన మీ ఎనాలిసిస్ ఎట్లా ఉంటుంది? గుడ్ ఈవినింగ్ శ్రీశైలం. శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ వైరస్ ఎస్ వ్యాప్తి చెందుతుంది. కోవిడ్ వైరస్ కంటే కూడా పొలిటికల్ వైరస్ ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంది. ఎస్ కోవిడ్ వైరస్ ఎంత భయానకంగా ఉందో పొలిటికల్ వైరస్ అంతకంటే భయానకంగా ఉంది. కోవిడ్ వైరస్ ఎన్ని కేసులు నమోదవుతున్నాయో పొలిటికల్ వైరస్ అంతకంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, కోవిడ్ వైరస్ రోజుకి 24,000 కేసులు నమోదవుతున్నాయి, గంటకు 1,000 కేసులు అనుకున్నాం ప్రత్యక్షంగా ఆర్టీపీసీఆర్ ద్వారా. ఆర్టీపీసీఆర్ లేకుండా ఇంకో 8,000 కేసులు అవుతున్నాయో. అదే పొలిటికల్ వైరస్ ద్వారా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? ఈ 5 రోజుల్లో మనం చూస్తే జువారీ సిమెంట్స్ మూసివేయటం, మూసివేయటం వలన ప్రత్యక్షంగా పరోక్షంగా 50 నుంచి 60 వేల మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారు. తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ మూసివేయటం వలన ఎక్కడైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది రోడ్డున పడ్డారు. మొన్న ఎక్కడైతే సంఘం డైరీని మూసివేయటం వలన, సంఘం డైరీని ప్రభుత్వం ఆధీనం చేసుకోవటం వలన, దాని మధ్య అరెస్ట్ చేయటం వలన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ని అట్లా మిగిలినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం వలన, ఎక్కడైతే సంఘం డైరీకి సంబంధించి దాదాపు 4,00,000 మంది రైతాంగం దానికి అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పనిచేసేటువంటి వాళ్ళు ఒక 7,000 మంది, ఇంతమంది కూడా రోడ్డున పడ్డారు. నిన్న చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేశారు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కేసు. ఈరోజు లోకేష్ మీద కేసు నమోదు చేశారు. అంటే కోవిడ్ వైరస్ కేసులు ఎక్కువ ఉన్నాయా, పొలిటికల్ వైరస్ కేసులు ఎక్కువ ఉన్నాయా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ప్రభుత్వం కోవిడ్ వైరస్ ని దృష్టి మరల్చడానికి ఇటువంటివన్నీ కూడా చేస్తుందా, ఈ వైరస్ ని పొలిటికల్ వైరస్ ని విస్తృతపరిచే విధంగా డైవర్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తుందా, కోవిడ్ వైరస్ ని అరికట్టలేం కాబట్టి కోవిడ్ వైరస్ విషయంలో చేతులు ఎత్తేసాం కాబట్టి కోవిడ్ వైరస్ విషయంలో మన అసమర్థత ఎక్కడ బయటకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పొలిటికల్ వైరస్ ని విస్తృతపరిచేందుకు, పొలిటికల్ వైరస్ మీద వాటికి సంబంధించిన కేసులు నమోదు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందా, ఇటువంటి చర్చ జరుగుతుంది. దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజల ఇంట్లో ఏది కరెక్ట్ అనేటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఏర్పడింది. ఇక్కడ మనం 2 అంశాలను చూడొచ్చు శ్రీశైలం. ఒకటి, ఎక్కడైతే కోవిడ్ కు సంబంధించి మంచాలు కావాలి, బెడ్స్ కావాలి, ఆక్సిజన్ కావాలి, వాళ్ళు కనీసం టెలిమెడిసిన్ సపోర్ట్ కావాలి, ఇంజక్షన్ రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ కావాలి, చనిపోతే శ్మశానాల్లో స్థలాలు లేనటువంటి పరిస్థితి, హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్న పరిస్థితి, శ్మశానాలు అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి, అంబులెన్స్ లేనటువంటి పరిస్థితి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఇన్ని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం అన్ని ఉన్నాయనిద్ది, కానీ ఎక్కడ ఏమీ లేవు అన్నటువంటి విషయం అది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలకే స్పష్టం. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలే పదే పదే చెప్తూ ఉన్నారు ఎక్కడ కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని. అది ఇటువైపు ఉంది. మరి ఇటువైపు చూస్తే ఎక్కడైతే పొలిటికల్ వైరస్ లో ఒక కేసును సృష్టించడం ద్వారా, ఎక్కడైతే ఈ కంపెనీలన్నీ కానీ లేదా వ్యక్తులన్నీ కానీ బెయిల్ కోసం, కోర్టులో స్టేల కోసం, కోర్టులో ఉన్నటువంటి పిటిషన్ డిస్మిస్ చేసుకోవడం కోసం, కోర్టులో ఎక్కడైతే విచారణకి అనుమతించకుండా ఉండటం కోసం, కోవిడ్ మహమ్మారి మాకు అంటుకునేది మమ్మల్ని కాపాడని చెప్పడం కోసం, ఎంప్లాయీస్ రోడ్డు మీద పడుతున్నారు న్యాయం చేయండి అని చెప్పడం కోసం, ఇటుపక్క వీళ్ళందరూ కూడా బెయిల్ కోసం లేదా కంపెనీల స్టేల్ కోసం లేదా వీళ్ళందరూ కూడా ఇటుపక్క ఇది చేస్తున్నారు. అంటే ప్రభుత్వం కోవిడ్ వైరస్ ఏ రకంగా చూస్తుంది, పొలిటికల్ వైరస్ ఏ రకంగా చూస్తుంది, ఇది ఒక్కటి చాలు ప్రజలు అర్థం చేసుకోవటానికి. అంటే ఇక్కడ ప్రభుత్వం దీన్ని ఫెయిల్ అయిపోయి దీని ద్వారా దీన్ని ట్రాక్ మారుద్దాం అనేటువంటి ఆలోచనతో వ్యవహరిస్తున్నారా అన్నటువంటి చర్చ జరుగుతుంది శ్రీశైలం. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వైరస్ కంటే కూడా కేసులు కంటే కూడా పొలిటికల్ వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. పొలిటికల్ వైరస్ కేసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, ఇది వాస్తవం. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఎక్కడైతే ఇంతవరకు జార్ఖండ్ సీఎం సంబంధించి, హేమంత్ సోరెన్ సంబంధించి చాలా మందికి తెలియదు ఆయన గురించి, పాపం ఆయన అక్కడ వాళ్ళు ఎక్కడో స్టేట్ సీఎం, మనం ఎక్కడో స్టేట్ సీఎం,
ఆ స్టేట్ సీఎం కు మనం ఇచ్చినటువంటి సలహా ఏంటి, సూచన ఏంటి, మనం పెద్ద మనం మేధావితనాన్ని అంతా ఉపయోగించి వారికి ఒక సలహా ఇచ్చాం. ఇటువంటి సమయంలో రాజకీయ కక్షలు వద్దు, రాజకీయ విభేదాలు వద్దు, పార్టీల మధ్య వైరం వద్దని. మరి ఆంధ్రప్రదేశ్ లో చేసేది ఏంటి, చంద్రబాబు నాయుడు మీద నిన్న కేసు పెట్టడం ఏంటి, నాన్ వేలబుల్ కేసు. ఈ రోజు ఎక్కడో కర్ణాటకలో జరిగినటువంటి ఒక అంశం మీద ట్వీట్ చేశాడని లోకేష్ మీద ఈరోజు కేసు పెట్టడం ఏంటి, మొన్న సంగం డైరీ మీద కేసు మూసివేయటం ఏంటి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం ఏంటి, అమర రాజా బ్యాటరీస్ ని మూసివేయటం ఏంటి, జువారి సిమెంట్స్ ని మూసివేయటం ఏంటి, ఏంటి ఇదంతా ఏంటి పొలిటికల్ వైరస్? అంటే పొలిటికల్ వైరస్ ని సృష్టిస్తా మనం ఇంకొకరికి ఏం సలహా ఇస్తున్నాం? ఇటువంటి సమయంలో రాజకీయ కక్షలు ఏంటి, రాజకీయ కక్ష ఏది, రాజకీయ కక్ష ఏది, ఇక్కడ జరుగుతున్నటువంటి కక్ష ఇక్కడ జరగాల్సినటువంటి రెండు పాయింట్స్ లో ఒకటి, ప్రభుత్వం పూర్తిగా ఎక్కడైతే వైఫల్యం చెందుతుందో ఆ వైఫల్యం చెందుతున్నటువంటి అంశాలని డైవర్ట్ చేయటం కోసం పొలిటికల్ వైరస్ ను సృష్టిస్తుంది అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరిన్ని వివరాలు ఈ అంశం పైన అందించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి మనకు గాంధీ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వంశీ గారు, గాంధీ గారు, గాంధీ ఏంటి ఎక్కడైతే లోకేష్ సంబంధించినటువంటి కేసు ఎక్కడో కర్ణాటకలో జరిగినటువంటి అంశం మీద ఇక్కడ కేసు నమోదు చేయటువంటి డిఆర్ హళ్ళు దాంట్లో ఎక్కడో అనంతపురంలో కేసు పెట్టడం ఏంటి, ఏంటి ఇదంతా? అంటే ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక తీరు గమనిస్తే కనుక పూర్తిగా రాజకీయపరమైనటువంటి కారణాలతో కొత్త కొత్త సెక్షన్లు, అంటే మనం గతంలో ఎన్నడూ చూడలేదన్నమాట. న్యాయశాస్త్రంలో అన్ని చట్టాలు అన్ని సెక్షన్లు ఉన్నాయా అని కూడా ప్రజలు తెలిసినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఈరోజు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే పొలిటికల్ కేసులన్నీ కూడా ఎప్పుడు పెడుతూ ఉంటారు, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సెక్షన్లు పెట్టేటువంటి కేసులు ఇవన్నీ కూడా దాదాపుగా అసలు ఇటువంటి కేసులు ఏంటంటే ఐడి యాక్ట్ సంబంధించినయో లేకపోతే కనుక ఇటు ఇంటి కూడా దాన్ని సంబంధించినవి ఉంటూ ఉంటాయి ఇవన్నీ. అయితే ఇప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా చోట అలా మాట్లాడారు ఇటీవల, ఏంటంటే దేవినేని ఉమా చూస్తే అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అలాంటి కేసులు పెట్టారు. అట్లాగే వాళ్ళ లోకేష్ మీద పెట్టింది కూడా అంటే ఏదో ఒక చోట ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక మాట్లాడటం దాన్ని తప్పుగా ఇదంతా కూడా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిందనో లేకపోతే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మంత్రికో ముఖ్యమంత్రికో వాళ్ళకి యొక్క ప్రతిష్టకు భంగం కలిగిందనోటువంటి వచ్చేటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు పెట్టే పరిస్థితి ఉంది. ఎవరైనా కేసులు పెడితే కనుక ఎక్కడ అక్రమాలు చేశారు లేకపోతే అన్యాయం చేశారు అవినీతి చేశారు ఇట రాష్ట్రానికి బోడంత రాష్ట్ర ఖజానాకి బోడంత నష్టం కలిగింది ఇటువంటి కేసులు అనేవి సహజంగా ఉంటాయి. అన్నీ కూడా అవినీతి కేసులు అవన్నీ కూడా ఇప్పుడు వచ్చే కేసులన్నీ కూడా ఇండైరెక్ట్ కేసులు అనమాట. ఇలా మాట్లాడటం వల్ల ఒకళ్ళకి ప్రతిష్టకు భంగం కలిగిందో లేకపోతే ఇంకొకళ్ళకి ఏ రకంగా నష్టం కలిగి ఉండొచ్చు కలుగుద్ది అనేటువంటి కేసులు అనమాట. సెక్షన్లు అన్నీ కూడా పెట్టే కేసులు కూడా అసలు సంబంధం లేనిది. ఇప్పుడు దేవినేని ఉమా తిరుపతిలో మాడతారు, తిరుపతిలో మాడితే కర్నూలులో ఒక ఆయన సమ్ ఎక్స్ ఒక ఆయన అక్కడ కేసు పెడతారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఊర్లో హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో ఇంకొక స్టేట్మెంట్ ఇస్తే దానికి కూడా కర్నూలులో కేసు ఒక ఫిర్యాదు చేస్తారు. అసలు ఎక్కడో మాట్లాడింది అని కర్నూలులో ఫిర్యాదు ఏంటి, కర్నూలు నుంచి మళ్ళీ కర్నూలు నుంచి అక్కడ సిఐడికి అది అప్పచెప్తారు ఆ కేసు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏ పెట్టే కేసులన్నీ కూడా ఎందుకంటే ఈ సెక్షన్లన్నీ కూడా సాధారణంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే మెయింటైనబుల్ కేసులు కాదు, కోర్టు అయితే ఒప్పుకోదు ఇట్లాంటి కేసులకి. ఎందుకంటే మీరు ఫర్దర్గా మీరు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు, మీకు దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి అని చెప్పి వెంటనే జడ్జి అడుగుతాడు వీళ్ళని కనుక రిమాండ్ పెడితే కనుక. అదే సిఐడి ద్వారా అయితే కనుక సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసిందని చెప్పి ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ కట్ట తీసుకెళ్ళాలి ముందు పెడితే ఆ జడ్జి దాని గురించి చూసి మనం ఇటీవల మన దూలిపాల్ రవి నరేంద్ర కేసు చూసాము. దాదాపుగా నాకు తెలిసి అయితే మాత్రం కోర్టులో అంతసేపు రిమాండ్ కోసం ఆర్గ్యుమెంట్ జరిగిన కేసు అదే జూము యాప్ ద్వారా దాదాపుగా 5 గంటల పాటు రాత్రి 2 గంటల వరకు 8 సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఆర్గ్యుమెంట్ చేశారు ఏది రిమాండ్ కోసం. నాకు తెలిసి అయితే మాత్రం అంతసేపు రిమాండ్ కోసం ఒక జడ్జి అట్లాగే పీపీ వాళ్ళ డిఫెన్స్ న్యాయవాది వీళ్ళందరూ ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తాం ఎక్కడ చూడలేదు. ఎందుకు ఒక రకంగా అయితే కనుక అది ఏసీబీ కోర్టు కాబట్టి ఆ రిమాండ్ తీస్తున్నారు, కానీ ఇతర సాధారణ కేసులు అయితే మాత్రం వెంటనే రిజెక్ట్ చేస్తారు. అది నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానం మేరకు ఆ కేసులన్నీ కూడా రిమాండ్కి రిజెక్ట్ చేసి స్టేషన్కి పంపించే కేసులు అవన్నీ. సో ఏంటంటే ఇప్పుడు పెట్టేటువంటి కేసులన్నీ కూడా క్లియర్గా పిక్చర్ అర్థమైపోతుంది. ఇప్పుడు అదే మాట ఇప్పుడు ఎవరైతే ఒక వైరస్ ఉందో ఆ వైరస్ కొత్తగా వచ్చినటువంటి వైరస్ 440 వైరస్ గురించి అటు కొంతమంది వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, అధికారులు మాట్లాడారు. మరి వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టనని చెప్పి వాళ్ళు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అదే సెక్షను ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన టీడీపీ వాళ్ళు పెట్టిన కేసు వాళ్ళ మీద కూడా పెట్టండి, వాళ్ళు మాట్లాడారు మరి వైరస్ ఉందో వస్తుంది కొత్త వైరస్ ఉందని చెప్పి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఏంటంటే కేవలం ఒక పార్టీ నాయకులు టార్గెట్గా ఈ సెక్షన్లన్నీ తీసుకొచ్చి
ఆ కేసులు బనాయించడం, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం, అంటే అన్ని న్యాయస్థానంలో లేకపోతే ఉన్నత న్యాయస్థానంలో ఆ కేసులకు సంబంధించిన బెయిల్ రావచ్చు, లేకపోతే నాట్ టు అరెస్ట్ రావచ్చు, స్టే రావచ్చు, అది వేరే విషయం. ముందు కేసు పుటప్ చేస్తాం అనేది కూడా ఒక రకంగా వేగ్గా పుటప్ చేస్తారా అనేటువంటి ఆలోచన అయితే మనకు ఖచ్చితంగా కలుగుతుందండి. వంశీ గారు, ఈ కేసు పైన మీరు కూడా కొద్దిగా మీరు ఇన్పుట్ ఇవ్వండి. నారా లోకేష్ గారి పైన